నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గురుగారు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి డబ్బు కావాలి. సో అంటే ఇప్పుడు ప్రపంచ సంగతి పక్కన పెట్టేస్తే అందరికీ డబ్బులు కావాలి, డబ్బులతోనే అందరికీ పని ఉంటుంది. కానీ ఒక్కసారి మన ఇక్కడున్న అంటే మన సమాజం గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఏ లెవెల్కి తగ్గ వాళ్ళకి ఆ లెవెల్లో ప్రతి ఒక్క మనిషికి డబ్బులు కావాలి. ఓకే, భిక్షం ఎత్తుకునే వాడికి డబ్బు కావాలి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి కావాలి, ప్రతి ఒక్కళ్ళకి ఈ డబ్బు కావాలి. కావాలి అంటే బాగానే ఉంది, కానీ మనకి కావలసినంత ధనం మనకి నిజంగా రావాలి అంటే నిజంగా మనం అంటే ఏం చేయాలి? ఏం చేయడం వల్ల, మంత్రాలు వినడం వల్లనో, జపాలు చేయడం వల్లనో డబ్బులు వస్తాయంటారా? తప్పకుండా అమ్మా. అయితే ఇందులో ప్రధానంగా మనకు ఎంత డబ్బు కావాలి అనేటువంటి దాని మీద మనకు ఒక అవగాహన ఉండాలంటారా? ఎందువల్లంటే డబ్బు కోటి వస్తే ఇంకో కోటి వస్తే బాగుండు అనుకుంటాం, 100 కోట్లు వస్తే ఇంకో 100 కోట్లు రావచ్చు కదా. తప్ప తృప్తి అనేటువంటిది డబ్బు విషయంలో లేదు. దీనికి మనిషి ప్రధానంగా తృప్తిగా జీవించడానికి గల మూల కారణాలు మనకు కావాలి. తృప్తిగా జీవించాలంటే ఇది లేదు అనేటువంటిది మనకు లేకుండా జీవితం ముందుకు వెళ్ళాలి. అయితే ఇందులో మనం రెండు విధానాలు ఉన్నాయండి. మనం రీసెంట్గా కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఒక మంత్రం ఒకటి మనం ఇచ్చాము. ఆ మంత్రాన్ని కనుక ఒక 28 రోజులు రోజుకి ఒక్కసారి ప్రశాంతంగా ఉదయం పూట కనుక విన్నట్లయితే ఆజన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖత్రయాలన్నీ కూడా నివృత్తి అయిపోయి సుఖ సంతోషాలతోటి క్షేమంగా ఉంటారు, భూమి మీద చక్కటి ఆనందంతో జీవిస్తారు అని చెప్పి చెప్పాం. కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం లేదని తెలిపోయింది. పట్టించుకోవట్లా. అదేముంది, మనకు కావాల్సిన డబ్బు ఎంత డబ్బు ఉంటే మాత్రం వస్తుందండి. 4 రూపాయల బిల్లలు మిగితే చచ్చూరుకుంటాడు, అలాంటి 2000 రూపాయల నోట్లు మింగుతాడండి, మింగలేడు. అంటే ఏదైనా తినాలన్నా చేయాలన్నా హరాయించుకోవాలన్న ఆరోగ్యం కావాలి. ఆరోగ్యము ఆయుష్ ఉంటే ఏదైనా మనం అనితర సాధ్యం అనేటువంటిది ఎక్కడా లేదు, చేసుకోవచ్చు. అది ఒక మంత్రాన్ని ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నా 22 మంది వేద పండితులతో. అదంతా తేలిగ్గా ఎక్కడ దొరకడం కష్టమమ్మా. అందరూ బాగుండాలి, ఎవరికి ఎలాంటి కష్టము రావద్దని ఒక ఉద్దేశంతో 22 మంది వేద పండితులను తీసుకొచ్చి చక్కగా కూర్చోబెట్టి ఆ 22 మంది వేద పండితులతో ఏకగంఠంతో ఆ మంత్రం నేను పారాయణ చేయించాం. అది మనం ఇచ్చాం. అవును, మహన్యాసరుద్రం. ఆ మహన్యాసరుద్రం మనం మొన్న శివరాత్రి చేసినప్పుడు అతఃపూర్వం ఒక 20 రోజుల ముందే ఒక చాలా విశేషమైన మంత్రం, సామాన్య మానవులు ఎవ్వరూ కూడా విని ఉండరు. ఓకే, అంటే మా వేద పండితులలో కూడా చాలామందికి అంటే వేద పండితుల కుటుంబంలో ఈ వేదాధ్యయనం కాకుండా ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ఆ మంత్రాలు తెలియవు. అటువంటి మహామంత్రాన్ని పారాయణ చేయించి వదిలేమన్న దాని గురించి ఎవరికి కూడా అనవసరం అనమాట. నాకు అర్థమైంది, జనాలకి ఎప్పటికీ కూడా అంటే నేను అడిగింది ఏంటంటే మీరు చెప్తుంది ఏంటంటే అని మీకు అనిపించవచ్చు, కానీ అందరికీ కూడా వాతావరణం ఎలా ఉంది అని అంటే ఏదన్నా ఒక రెమెడీ చేయటం ఆలస్యం మనకు 1 కోటి రూపాయలు వచ్చి పడాలి. మనకి ఎంతవరకు అది అవకాశం ఉంది, ఎంతవరకు దానికి మనకు భాగ్యం ఉంది, ఆ యోగం ఎంతవరకు ఉంది అనేటువంటిది అనవసరం. అందుకనే నేను కొన్ని కొన్ని విషయాలు చెప్పాలన్నా కొంచెం వెనకాడుతుంటా, ఎందుకు వచ్చింది ఎలాగో చెయ్యరు అని చెప్పి. కాకపోతే ఏమిటంటే ప్రతి మనిషికి మీరు అన్నట్టుగా డబ్బు అవసరమే. వాటి కొన్ని కొన్ని రెమెడీస్ ఉంటాయమ్మా. గోరింటాకు, ఆ గోరింటాకు కాయలు ఉంటాయి, విత్తనాలు, అవి పచ్చివైనా పర్ల ఎండువైనా పర్ల. ఇప్పుడు నేను గోరింటాకు గింజలు అని అంటే అవి ఎండువా పచ్చివైనా అడుగుతారు మళ్ళీ, అవి ఎండువైనా పచ్చివైనా ఇబ్బంది లేదమ్మా. అన్ని గోరింటాకు గింజలు తెచ్చుకొని ప్రతి శుక్రవారం లేదా ప్రతి బుధవారం, బుధవారం అయితే ఆ ఒక్కటి తీసుకొని 108 సార్లు లక్ష్మీ గణపతి హోమం, శుక్రవారం అయితే తేనె విప్ప పువ్వు ఈ యొక్క గోరింటాకు గింజ, ఆ గోరింటాకు గింజ తీసుకొని విప్ప పువ్వులో పెట్టి అందులో ఒక చుక్క తేనె వేసి ఐం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి ఏ నమః అనుకుంటూ అమ్మవారికి సంబంధించినటువంటి మూల మంత్రాలు వేదంలో చెప్పబడి ఉన్నాయండి 108 సార్లు. ఇలా కనీసం ఒక 8 శుక్రవారాలు లేదా 8 బుధవారాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా కూడా వాళ్ళకి రావలసినటువంటి ద్రవ్యం ఏదైతే ఉన్నదో ఆ ద్రవ్యం వస్తుందమ్మా. అది రూపాయి నుంచి 100 కోట్లు కావచ్చు కాక.
ఎంతైనప్పటికీ కూడా ద్రవ్యం అనేటువంటిది ఎలా వస్తుంది అని అంటే అతనే ఇస్తాడని మనం చెప్పం. కానీ భగవంతుడు తత్ రూపంలో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా తను నష్టపోయినటువంటి రూపాయి తనకి ఇప్పిస్తాడు, లేదా ఎవరైతే మనల్ని మోసం చేసి ఉన్నారో వారికి గట్టి దెబ్బ తగులుతుందమ్మా. కాస్త కింద పడటము, ఒక యాక్సిడెంట్ అవటం, ఇటువంటిది ఖచ్చితంగా ఏదో ఒక దెబ్బ అయితే ఖచ్చితంగా తగులుతుంది. అదేంటండి, వేరే వాళ్ళకి దెబ్బ తగలచ్చా? చేసినటువంటి తప్పుకి శిక్ష అనుభవించి తీరవలసిందే. అలా తగిలితేనే రెండో వాడికి అతను ఇబ్బంది పెట్టకుండా చూస్తాడు. ఇవాళ మన దగ్గర డబ్బు తీసుకొని తిరిగి మనకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఇట్లా ఎంతమంది దగ్గర తీసుకుంటే ఎంతమంది ఉసురులు తగులుతాయో. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే అతనికి కాలు చెయ్యో దెబ్బ తగులుతుంది. ఖచ్చితంగా గట్టి దెబ్బ తగిలి దీనికి మూల కారణం ఏంటని ఆలోచిస్తే అర్థమవుతుంది. వెంటనే అసలు మనకు ఫోన్కి రెస్పాండ్ అవ్వనటువంటి వ్యక్తి మనకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అన్నా కొంచెం ఏదో ఇబ్బంది జరిగింది, ఇవ్వలేకపోయాను, నీకు చిన్నగా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, అట్టు పెట్టుకుని వడ్డీ ఏమో కానీ అసలైతే మాత్రం నీ డబ్బు నీకు ఇచ్చేస్తానా అని చెప్పి ఖచ్చితంగా అతని నుంచి మనకు ఫోన్ వస్తుందండి. అందులో ఎలాంటి సందేహము లేదు. ఇటువంటివైతే మనం చెప్పగానే గోరింటాకు చెట్లు నరికేస్తాం, గింజలు తెచ్చేస్తాం, ఎండ పెట్టేస్తాం, లేదా పచ్చి గింజలతో హోమం చేసేస్తాం. కానీ అవన్నీ చేసిన ఆ డబ్బు వచ్చిన తర్వాత దాన్ని అనుభవించాలంటే ఆరోగ్యం ఆయుష్ ఉండాలి కదండి. ఈ రెండు లేకపోతే ఎంత డబ్బున్నా ఉపయోగం లేదు. ఒక ఆయన ఉన్నాడు, పాపం మంచం మీద ఉన్నాడు, అలా 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 మంచం మీద ఉండి 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 పాపం చనిపోయాడు. పైకి వెళ్తే మొరబెట్టుకుంటాడు, నా మన వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు, నా పిల్లలకి కొంతమందికి పెళ్ళిళ్ళు కాలేదు, పూర్తిగా ఎవరికి ఏ ఇబ్బందులు నేను సెట్ చేయలేదు, కొంచెం ఆయుష్ ఇవ్వు నాకు అన్నాడు. ఎట్లా కావాలి నీకు? 1000 కావాలన్నాడు. ఏం చేస్తావన్నాడు. అన్నీ కంప్లీట్ చేసుకుంటా అన్నాడు. అన్నీ విన్న తర్వాత కర్మ ప్రారంధానికి ప్రారంభ కర్మకి తేడా ఉంటుందండి. మళ్ళీ ఇప్పుడు నీకు 1000 ఆయుష్ కావాలా, ఎలా ఇవ్వమంటావు అన్నాడు. చనిపోయేటువంటి ముందు నేను ఏ రకంగా అయితే ఉన్నానో అలానే నేను ఉండాలి, 1000 ఆయుష్ అన్నాడు. కర్మ కాదండి అది. అదే కదా. ఏమైంది తథాస్తు అన్నాడు. భూలోకంలో వచ్చి పడ్డాడు. చనిపోయే ముందు ఏ స్టేజ్లో ఉన్నాడు వాడు? కాళ్ళు కదలవు, చేతులు కదలవు, అంతే, అలానే ఉన్నాడు. వాడి కళ్ళు ఎదురకుండానే వాడి కుటుంబీకులు అందరూ 1/1/1/1 నిలిపోతున్నారు. 1000 అడిగాడుగా. చివరికి ఏమైంది? ఓ నెలకి 2 నెలలకి అంటాం, అమ్మ ఈయన ఏదో అయిపోయింది రెండు రా అంటాం. తెల్లారితరకు ఈయన ప్రాణం పోయింది అనుకోవటం, తెల్లారితరకు మళ్ళీ నార్మల్ అయిపోవటం. కొంతకాలానికి విసుగొచ్చి తీసుకెళ్ళి గోష్ఠల్లో పడేశారు, అంటే ఈ పశువులను చూడ పడేశారు. వాడి జీవితకాలం అక్కడే బ్రతుకుంటూ వచ్చాడు. ఇంక ఉపయోగం ఏంటండి? అందుకని నేను దృష్టిలో ఉంచుకుని ఒక మంత్రాన్ని కూడా నేను ఆల్రెడీ వివరించడం జరిగింది. కానీ ఆ మంత్రాలు విని ఆరోగ్యంగా ఉందాము, చక్కగా బాగుపడదాము అనేటువంటిది లేదు. అయితే గురువుగారు, మరి ఆ మంత్రానికి సంబంధించి మరి ఆ మంత్రం ఒక్కసారి మన వ్యూవర్స్ అందరి కోసం మరి నాకు ఇస్తారా? ఇస్తానమ్మా, తప్పకుండా మీకు ఇస్తాను. ఎందువల్లంటే అది ఇంత మంత్రం కాదు, సుమారుగా 42 నిమిషాలు ఉంటుంది. ఓకే, సో డెఫినెట్గా అందరికీ కావాలి, ఎందుకంటే డబ్బు ఒక్కటి ఉంటే సరిపోదుగా. వినేటువంటి వాళ్ళకి బ్రతకాలి, జీవించాలి, జీవం ఉండాలి, సుఖంగా ఉండాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలగాలి. వాళ్ళకి లేనప్పుడు మనం ఎంత చేసి ఉపయోగం లేదు కదమ్మా. నేనైతే అది ఇమ్మంటే ఇస్తా. ఇవ్వండి గురువుగారు, ఇబ్బంది లేదు. అదే అది ఎంతమంది వింటారో, ఎంతమంది తన జీవితాన్ని బాగు చేసుకుంటారు అనేటువంటిది ఈశ్వర కృప. ఎందువల్లంటే అమ్మా, మనకు ఎంతైనా సంపాదించవచ్చు, సంపాదించింది అనుభవించాలంటే ఆరోగ్యము ఆయుష్ రెండు ఉండాలి. ఈ రెండు లేని ఎంత సంపాదించినా ఉపయోగం లేదు. ఇవన్నీ కావాలంటే ఫస్ట్ యోగం కూడా ఉండాలంటారు కదా, యోగం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వింటారు. అదే మా ప్రసంగం, ఆ ఒక్క గింజలతో ఆ రకంగా కనుక చేసినట్లయితే నిజంగా కూడా ఎవరినైనా ప్రయత్నం చేసి చూడమండి. నిజమా అబద్ధమా అనేటువంటి విషయం ప్రయత్నం చేసి చూడమండి. దాని మీద పరీక్ష చేయటం కోసం చేసిన ఫలితం పొందుతారు. అటువంటిది మనస్ఫూర్తిగా చేస్తే ఇంకెంత ఫలితం వస్తుందండి. అది ఇక వాళ్ళ విజ్ఞతగా మనం వదిలేయాలి. చాలా 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 మంచి విషయాలు తెలియజేశారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. సో చూసారు కదా, ప్రతి ఒక్కరికి కూడా ధనం కావాలి, ధనం మూలం ఏదైనా జగత్తు, దాంతో ప్రస్తుత సమాజం నడుస్తుంది. కానీ కేవలం డబ్బులు మాత్రం ఉంటే సరిపోతుందా? దాంతో మనకి ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, అష్టైశ్వర్యాలు కావాలి, అన్నీ ప్రతీదీ కూడా మనకి లభించాలంటే మరి మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం వినాలి, ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు, పూజలు, హోమాలలో మీరు పాల్గొనాలన్నా, మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువుగారిది అపాయింట్మెంట్ కావాలనుకున్న క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం.